మృగశిరా మూడు నాలుగు పాదాలు, ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు. మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు మీ పేరులో మొదటక్షరం టా టి కనుక అయితే మృగశిర మూడు నాలుగు పాదం కనుక వస్తారు. మీ పేరులో మొదటక్షరం కు కం చ చ కనుక అయితే ఆరుద్ర నక్షత్రం కనుక వస్తారు. మీ పేరులో మొదటక్షరం కే కో కనుక అయితే పునర్వసు నక్షత్రం కనుక వస్తారు. వీరు మిథున రాశి కనుక వస్తారు ఈ సంవత్సరం. ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజభూజ్యం మూడు, అవమానం ఆరు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి శని అష్టమ స్థానంలో సంచారం ఉంటుంది. గురుడు నవంబర్ దాకా అష్టమ స్థానం, తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు. రాహు ద్వాదశం పన్నెండవ స్థానంలో సంచారం, కేతు ఆరవ స్థానంలో సంచారం. కానీ ఈ యొక్క మిథున రాశి వారికి ప్రారంభం నుంచి కూడా ఫలితాలు అవి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఏ పని చేసినా కూడా ఉత్సాహంగా చురుకుదనంగా ఉంటుంది, నెమ్మదిగా సాగుతుంది. వీరు ఎంత ఉత్సాహంగా చురుగ్గా మొదలు పెట్టినా కూడా నెమ్మదిగా సాగుతుంది, కానీ పనులు అయితే పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించినంత లాభాలు రావు. ఏదో ఒక విధంగా ధనము చేతి అందింది అన్నట్టుగా ఉంటుందే తప్ప వీళ్ళు అనుకున్నంత లాభాలు ఇతర. బంధుమిత్రులతో వినోదాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండి వినోదాలు ఏర్పడే సూచనలు జాగ్రత్తగా ఉండాలి. తరచు ప్రయాణాలు, శారీరక శ్రమ ఎక్కువ, వ్యవహారాలన్నీ కూడా చిక్కులయ్యి మాట పట్టింపులు ఎక్కువ, గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఊహించిన సమస్య ఏర్పడతాయి, వివాహాది శుభకార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రారంభం నుంచి కూడా బాగా శ్రద్ధగా చదివితే కానీ వీరికి మార్పులు రావు. ఎంతో కష్టపడితే కానీ వీరు అనుకున్న రాణిపులు రావు. వీరు అనుకున్న విద్యా సంస్థల్లో సీట్లు రావు విద్యార్థులకు ఈ సంవత్సరం. అలా కొద్దిగా నిరుత్సాహం చెందుతారు. వ్యవసాయదారులకి మొదటి పంట బాగా ఫలితను, రెండో పంట అంత ఆశించినంత లాభం రాదు. ఉద్యోగస్తులకి అనుకూలమైన వీళ్ళు అనుకోని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ జరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి భారీ పరిశ్రమలకి ప్రకటన వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు తెలుసుకునే వారికి మాత్రం కొద్దిగా నష్టం చేకూడే సూచనలు ఉన్నాయి. మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారు కళారంగంలో, టీవీ సినీ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది, తగిన గుర్తింపు ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవహారం, గవర్నమెంట్ కాంట్రాక్టులు ఇవన్నీ చేసే వారికి కూడా ఈ సంవత్సరం కొద్దిగా వీళ్ళు అనుకూలించిన కాంట్రాక్టులు ఏవి కూడా మీ చేతికి అందరు, బిల్లులు ఆగిపోతాయి, డబ్బులు రావడంలో చాలా ఆటంకాలు ఏర్పడతాయి, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. రాజకీయ నాయకులకి కొత్త కొత్త సమస్యలు అన్ని కూడా వచ్చి పడతాయి. ప్రారంభంలో ఉన్న ప్రజాదరణ తగ్గుతూ వస్తుంది, పదవులలో మార్పులు వస్తుంది. వీరు ఉన్న పదవి నుంచి ఇంకా చిన్న పదవికి కిందకి పడిపోతూ ఉంటారు రాజకీయ పరంగా ఉండేవారు. ఈ రాశి స్త్రీలు ప్రారంభం నుంచి ఉత్సాహంగా ఉన్నా తర్వాత అనారోగ్య సమస్యల వల్ల ఎంతో ఇబ్బందులు గురవుతారు. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా ఆగస్టు తర్వాతనే అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయి. గృహాలకు కావలసిన వస్తువులన్నీ కూడా సంతోషిస్తుంటారు. అలా ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం మిథున రాశి వారికి. వారు శని రాహువులకి బాగా పూజలు చేసుకోవాలి. మృత్యుంజయ జపాలు చేసుకుని సుదర్శన హోమాలు చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం ప్రతినిత్యం కూడా చదువుకోవాలి. వీరికి అదృష్ట రత్నం ఆకుపచ్చ. వీరికి అనుకూలించే రంగులు ఆకుపచ్చ, నీలము, నలుపు. అదృష్ట సంఖ్య ఐదు. తర్వాత కర్కాటక